హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపటి నుంచి శ్యామలాదేవి నవరాత్రులు మొదలవుతున్నాయి. శ్యామలాదేవి నవరాత్రుల్ని ప్రతి సంవత్సరం మాఘమాసంలో మొదటి రోజు నుంచి వరుసగా 9 రోజులు జరుపుకుంటారు. అమ్మవారికి బెల్లంతో తయారు చేసిన ప్రసాదం ఇష్టం. అది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక రైస్ కుక్కర్లో 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని, రైస్ని 2 టైమ్స్ శుభ్రం చేసుకొని, తరువాత ఇందులోకి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకోవాలి. విజిల్ వచ్చేసి 3 to 4 విజిల్స్ రావాలి. రైస్ అంతా మెత్తగా కుక్ అయినంత వరకు కుక్ అయిన తర్వాత గరిటెతో వీటిని మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న బెల్లం వేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పాలు పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత దీనిని దింపేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా వచ్చిన తర్వాత దీన్ని దింపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నెయ్యి వేసుకొని అందులోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి బాగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ప్రసాదంలో వీటిని కలుపుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మవారికి కూడా ఈ బెల్లంతో తయారు చేసిన ప్రసాదం ఇష్టం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.